ప్రైజ్ లార్డ్, ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. కనుక ఈ సమయం ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము. నా మందిరము అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, నా మందిరము సమస్తము అన్యజనులకు ప్రార్థన మందిరముగా ఉండను. కనుక మనము వచనాలకు వెళ్ళినట్లయితే, మార్కు రాసిన సువార్త 11:27 నుండి 33 మనం ధ్యానించినట్లయితే, తప్పక అందులో మనము తెలుసుకునే వారిగా ఉండగలుగుతాం. కనుక యేసు మరి గాడిద పిల్లను పిల్ల మీద ఎక్కి యెరూషలేము వచ్చిన తర్వాత దేవాలయంలో ప్రవేశించి చుట్టూ ఆయన మరి దేవాలయములో చూసి సాయంకాలం అయినందున మరి ప్రవేశించి చుట్టూ సమస్తమును ఆయన చూసి సాయంకాలం అయినందున 12 కూడా బేతనియాకు వెళ్ళాను. ఆయన 12 శిష్యులతో కూడా ఆయన బేతనియాకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరునాడు వారు బేతనియాకు వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని మరి ద్రాక్ష అంటే అంజూరపు చెట్టును మరి దూరము నుండి చూచి దాని మీద అంటే అంజూరపు చెట్టును దూరము నుండి చూచి అందులో ఏమైనా పండ్లు ఉన్నాయా అని ఆయన మరి వచ్చాను. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు దాని యొద్దకు చూడగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయును కూడా కనబడలేదు. ఆకులు తప్ప ఆ చెట్టులో ఏది కూడా కనబడలేదు. ఏలయనగా అది అంజూర పండ్ల కాలము కాదు, అంటే అది అంజూర పండ్లము కాలం కాదు. కనుక అందుకు ఆయన, ఇక మీదట నీ పండ్లు అందరూ తినకుండా ఉండును గాక అని చెప్పాను. ఇక మీదట ఆ పండ్లు ఎవరును కూడా తినకుండా ఉందురుగాక అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏదో కోపం వచ్చి ఆ విధంగా చేసినట్లు కాదు, కానీ ఆయన ఉపమాన రీతిగా ప్రతిదీ కూడా మనకు బోధిస్తూ ఉంటున్నాడు. కనుక ఇది ఆయన శిష్యులను అనేది అంటే తినకుండా ఉండునుగా కానీ చెప్పినప్పుడు తన శిష్యులు ఆయన శిష్యులు ఆ మాటలు వినుచూ ఉండిరి. కనుక ఆయన చెప్పేటటువంటి మాటలు ఆయన శిష్యులు వింటూ ఉన్నారు. కనుక యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించుచు ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడెల్లా దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయము విక్రయము వారిని అంటే క్రయము విక్రయాలు చేసేటటువంటి వారిని వెళ్ళగొట్ట నారంభించిరి. మరి అలాంటి వారిని ఎల్లగొట్టుటకు ఆరంభించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవాలయము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉండాలి, కానీ క్రయ విక్రయాలు చేయటకు అక్కడ వీలు లేదు. అది పరిశుద్ధ ఆలయము కనుక, అది యెరూషలేము పెద్ద ఆలయము కనుకనే అక్కడ అలాంటివన్నీ జరగకూడదు అని ఆయన తన యొక్క యెరూషలేము మందిరము చూసినప్పుడు కోపముతో ఆయన బిగ్గరగా మరి వారందరినీ కూడా చెదరగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక బల్లలను అంటే రూకలమ్మ వారి బల్లలను గువ్వలను పీఠములను మరి అన్నిటినీ త్రోసివేసి దేవాలయము గుండా ఎవరిని ఏ పాత్ర అయినా తేనీయకుండా అడ్డుకొనెను. మరి ఎవరిని కూడా ఏ పాత్ర కూడా తేనీయకుండా ఆయన అడ్డుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మందిరము అంత పరిశుద్ధత కలిగినటువంటి మందిరమై ఉంటున్నది. కనుకనే ఈ దినాలలో ప్రజలు ఏ రీతిగా ఉంటున్నారు, కనుకనే క్రయ విక్రయాలు చేస్తూ పరిశుద్ధ మందిరాన్ని పాడు చేస్తూ పరిశుద్ధత అనేది లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వారి పట్ల దేవుడు హెచ్చరించినట్లుగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మన విషయాలలో కూడా మనం చూసినట్లయితే, ఎక్కడైతే పరిశుభ్రత కలిగి ఉంటుందో మనము అక్కడనే కూర్చునే వారిగా ఉంటాం. కానీ పరిశుద్ధత లేని స్థలములలో మనము కూడా అలాంటి విషయాలలో జాగ్రత్తగా చూసి మనం కూర్చునే వారిగా ఉంటాం.
కనుకనే అలాంటప్పుడు పరిశుద్ధ మందిరంలోనే వ్యాపారస్తులుగా చేస్తూ వ్యాపారాలు చేస్తూ అనేక విధాలుగా మందిరాన్ని పాడు చేస్తున్నటువంటి వారిని దేవుడు ఖండిస్తూ ఉంటున్నాడు. కనుక మరియు ఆయన బోధించుచు నా మందిరము, కనుక నా మందిరము ఎంతో మరి అది శుభ్రత కలిగినటువంటిది, పరిశుద్ధత కలిగినటువంటిది అని మాట్లాడుచూ ఉంటున్నాడు. కనుకనే మరి మీరు దానిని దొంగల గృహగా చేసి తిరిగి ఆ యొక్క మందిరాన్ని దొంగల గృహగా చేసి తిరని వారిని ఆయన మాట్లాడుచున్నట్లుగా మనం వచనంలో చూస్తూ ఉంటున్నాం. శాస్త్రులను ప్రధాన యాజకులనైతేనేమి ఆ మాట విని జన సమూహం అంతయు బోధకు బహు ఆశ్చర్యపడుట చూసి మరి శాస్త్రులను పెద్దలను మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఆయన బోధకు ఎంతో ఆశ్చర్యపడి ఆయన బోధకు ఎంతో భయపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. బహు ఆశ్చర్యపడెను, కనుకనే ఏలాగా మరి ఆయనని ఏలాగా సంహరించాలా అన్నటువంటి ఆలోచన వారు కలిగి ఉండిరి. ఏలాగా ఆయనను సంహరించాలా, ఏలాగా ఆయనను ఇరుకున పెట్టాలా, ఏలాగా ఆయనను గద్దించాలా, ఏలాగా ఆయనను పట్టుపట్టాలన్నటువంటి విషయాన్ని వారు ఆలోచించుకొని ఉంటున్నారు. కానీ ఆయన పరిశుద్ధుడు గనుకనే మరి ఆయనను మరి ఎన్నో విధాలుగా మరి శాస్త్రులు అంటే ఈ యొక్క పెద్దలైతేనేమి ప్రధాన యాజకులు అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను మరి పెద్దలనైతేనేమి ప్రధాన యాజకులైతేనేమి ఆయన మీద కోపపడినట్లు చూస్తూనే ఉంటున్నాం. కనుక సమయం చూచుచుండిరి ఆయనని ఇబ్బంది పెట్టాలా అనేటువంటి విషయంలో సమయాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. సాయంకాలం అయినప్పుడు పట్టణములో నుండి బయలుదేరెను, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ యొక్క అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవబడుట చూచిరి. ఆ యొక్క అంజూరపు చెట్టును శపించినప్పుడు అది వేళ్లతో సహా ఎండిపోవుట చూసిండిరి. కనుక ఆ యొక్క శిష్యులు చూసి ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నారు, కనుకనే మరి ఆ యొక్క చెట్టు శపించుటలో ఏ రీతిగా అది వేళ్లతో సహా ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మాట మరి ఎల్లప్పుడూ పచ్చగా ఉన్నటువంటి అజ్జురపు చెట్టు కాలము కాని సమయములో అది ఫలమును ఇవ్వదు. అయినప్పటికీ దేవుడు ఆ రీతిగా ఉపమాన రీతిగా ఆయన బోధించుటను మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటున్నది. కనుకనే అది ఎల్లప్పుడూ పచ్చగా ఉన్నప్పటికీ మానవులు ఎప్పుడును ఏ సమయమును దేవుణ్ణి ఎదుర్కొనవలెను, ఏ సమయమున ప్రజలు ఆత్మీయత కలిగి ఫలించే పండ్లు అంటే మనము ఫలభరితముగా జీవించాలా అనేటువంటి వారిగా ఉండాల. మన ఆత్మలో, మన విషయంలో, మన తలంపులో మనం ఏ రీతిగా ఉంటున్నాము, ఏ రీతిగా ప్రవర్తిస్తుంటున్నాము, మనలో ఆత్మ ఫలాలు ఉన్నాయా, మనము ఆయన మనని వెతికినప్పుడు మనలో ఆత్మ ఫలాలుండే వారిగా ఉండాలి. కనుకనే మనము ఎండిపోయినటువంటి చెట్టు రీతిగా మనము ఉండకూడదు. మరి అప్పుడు పేతురు జ్ఞాపకము తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు, బోధకుడా ఇదిగో నువ్వు మరి శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెను, కనుక శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెను, మన జీవితాలు కూడా అలాంటి స్థాయిలో ఉండకుండా మరి ఎల్లప్పుడూ మనము పచ్చదనంగా చిగురిస్తూ అనేక ఫలాలు కలిగినటువంటి జాబితాలో ఉండాలి. కనుక జ్ఞాపకము చేసుకొని బోధకుడు ఇదిగో నీవు ఆ యొక్క చెట్టును శపించి ఉన్నావు కనుక అది వాడిపోయెను, కనుక అందులో సారమేమీ లేదు, అందులో ఏ పచ్చదనము కూడా లేదు. అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి, సముద్రంలో పడవేయమని
చెప్పి తన మనసులో సందేహింపక, నీ మనసులో నీవు సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగును, వాడు చెప్పినది నిశ్చయముగా జరుగును అని ఆయన చెప్పుచూ ఉంటున్నాడు. ఎవడైనను సందేహింపగా ఈ కొండని ఎత్తి సముద్రంలో పడవేయబడట అని చెప్పిన ఎడల అది నిశ్చయముగా జరుగును, సందేహము లేకుండా విశ్వసించుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే, విశ్వాసముతో నువ్వు ఏది అడిగినను, విశ్వాసముతో నువ్వు ప్రార్థించినను అది తప్పగా నీ జీవితంలో జరుగుతూ ఉన్నది. మనకు సమస్తము సాధ్యము కానప్పటికీ దేవుడు మనలో మన హృదయంలో ఉండి సమస్తమును సాధ్యపరిచే దేవుడై అంటున్నాడు. కనుకనే సాధ్యపరిచే దేవుణ్ణి వదిలిపెట్టి అనేక రీతిలుగా ఈ లోకంలో మరి ప్రధానులు శాస్త్రయులు మరి ఆ యొక్క మందిరములో చేయుచున్నటువంటి ఆ యొక్క వ్యాపారం నిమిత్తము దేవుడు గద్దించినప్పుడు ఆయన మీదనే మరలా వారు వ్యతిరేకతగా లేపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో మనము కూడా ఎవరి దగ్గరైనా అలా క్వశ్చనించినప్పుడు అనేక రీతిలుగా మనల్నే మరలా జవాబేసేవారుగా ఉంటారు. కనుక మొదట మన హృదయాన్ని శుద్ధిపరచుకొని మన యొక్క విశ్వాసాన్ని సడలించక తప్పకుండా అది జరుగునని విశ్వసించుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుకనే అది నిశ్చయముగా ఆయన చెప్పుచున్నాడు, అది ఖచ్చితంగా జరుగుతుందని ఆయన చెప్పుతూ ఉంటున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడెల్లా అడుగుచున్న వాటిని అన్నిటినీ పొంది ఉన్నాము. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడెల్లా అడిగిన వాటిని అన్నిటినీ కూడా మనము పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతిదీ మీరు అడిగినప్పుడల్లా పొందుకున్నామని విశ్వసించుడి అవి మీరు పొందగలిగే వారిగా ఉంటారు. అవిశ్వాసం అనేటువంటిది ఉంచకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీకు ఒకవేళ ఎవడి మీద నైనను విరోధము కలిగి ఉన్న ఎడల, అంటే మీకు ఎవరి మీద అయినను విరోధము కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. కనుక అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మిమ్మును కూడా మీ పాపములను క్షమించును. కనుక మీరు ఒకరి పట్ల క్షమాపణ కలిగిన మీ క్షమాపణలు దేవుడు క్షమించే దేవుడై ఉంటున్నాడు. కనుకనే ఇది లోకము ఎంతో భయంకరమైనటువంటిదే. కనుక యేసుప్రభు అంతటి ఆయననే, మరి ఆయనతో ఉన్నటువంటి వారే ఆయన మీద తిరగమలచు అని ఆయనని ఎన్నో రీతులుగా శోధిస్తూ బాధించినటువంటి వ్యతిరేకతలు కలిగినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూనే ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. కనుక మీ పాపములను, అంటే మనము ఏదైతే ఈ లోకంలో చేస్తామో దానిని మనము క్షమించు ప్రభువా అని అడిగినప్పుడే ఆయన మనల్ని క్షమించే దేవుడై ఉంటున్నాడు. ప్రతి ప్రార్థన వెనక, ప్రతి ఒక వచనముల వెనకను మన యొక్క తప్పిదములను ప్రభువా నన్ను క్షమించుము అని మనము ప్రార్థిస్తూ ఉంటాం. కనుక ఆ యొక్క క్షమాపణే మన ఎడల మరి ఆ యొక్క పాపాలను తుడిచివేసేదిగా ఉంటున్నది. కనుకనే మనం ఇది అర్థం చేసుకునే వారిగా ఉండాలి. దేవాలయములో యెరూషలేమునకు తిరిగి వచ్చి వారు దేవాలయములో తిరుగుచు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యద్దకు వచ్చి ఆయన మరలా యెరూషలేముకు దేవాలయానికి వచ్చినప్పుడు వీరంతా కలిసి మరల ఆయనని తొందర పెట్టుచు అనేక రీతిలుగా ఆయనని కుశల ప్రశ్నలతో ఆయనను శోధించడానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆయనను ఏ అధికారము వీటిని చేయుటకు మీరు ఏ అధికారములు అధికారము నీకు ఎవడిచ్చనని అడిగిరి, ఈ కార్యములు చేయుచున్నావు నీకు ఎవరు ఈ అధికారము ఇచ్చనని వారు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అధికారం అంటే
ఇంకా వారు ఆయనను నమ్ముటలేదు. ఆయన ఎప్పుడు అంటున్నా, నేను తండ్రి పంపించిన కుమారుడిని, కనుక సమస్తము ఆయనకు సాధ్యమైనదే. కనుక పరిసయ్యులు, శాస్త్రయులు, పెద్దలు ఇంకా ఆయనను ప్రశ్నలతో, ఏ అధికారము చేతను చేస్తున్నావని ఆయనను అడుగుచూ ఉంటున్నారు. అడిగిన అందుకు యేసు, నేను ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమియుడి. నేను ఒక మాట అడుగుచాను, మీరు నాకు ఉత్తరము ఇవ్వుడి అని ఆయన వారిని ప్రశ్నించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నేను వీటిని ఏ అధికారము వల్ల చేయించున్నానో మీకు చెప్పుదును. మరి యెహోవాను యోహానును ఇచ్చు బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? యోహాను ఇచ్చు బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇవ్వమని ఆయన వారిని ప్రశ్నించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. వచనాలలో చూసినట్లయితే మనకు క్లుప్తంగా అర్థమవుతూ ఉంటున్నది. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల మరి అలాగైతే మీరు ఎందుకు ఆయనను నమ్మలేదని అడుగును. పరలోకము నుండి మరి పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఎందుకు ఆయనను నమ్మలేదని వారు అడుగుదురు. కనుక మనము ఆయనను నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదైతే చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరే. మనుషుల వలన కలిగినదైతే చెప్పడానికి వారు తమలో తాము తలంచుకుంటూ ఉంటున్నారు. కనుక యోహాను ప్రవక్త అని ఎంచిరి. కనుక యోహాను ప్రవక్త అని ఎంచిరి. ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. ఆ సంగతి మాకు తెలియదని వారు పెద్దలు ప్రభుతో మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన చెప్పేటటువంటి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నటువంటి మాటలను వారు అర్థం లేనటువంటి ప్రశ్నలతో ఆయనను ఎంతగానో బాధిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదియు కూడా, మరి దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము, అది వ్యాపారస్తులుగాను ఉండకూడదని, వ్యాపార స్థలముగా ఉండకూడదు, అది సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరము కనుక అది వ్యాపార స్థలముగా ఉండకూడదు అని యేసు ఎంతో బాధతో ఎంతో కోపముతో ఆయన తెలియజేసినటువంటి మాటలు మనం తెలిసే ఉంటున్నాయి. ఎవరైతే దేవుని ఎరగనని వారు ఉంటారో వారందరూ దేవుని ప్రేమను తెలుసుకొని తన మనుషులను, మనుషులు దేవుని సన్నిధిలో కుమ్మరించుటకు దేవుని మందిరము మరి ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంటున్నది. దేవుని పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ మందిరము మరి మనుషుల కొరకు ఆయన మరి దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆలయములో అన్యులైతేనేమి, ఎవరైనా మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలు అక్కడ ప్రార్థించుటలో దేవుడు ఉన్నాడని తలంచుటలో, విశ్వాసం ఉంచుటలో, అక్కడ మంచి కార్యాలు జరిగించుకొనుటలో మరి వారు ఎంతో అద్భుతంగా విశ్వాసముతో మరి అక్కడ ఉండేటటువంటి వారై ఉంటున్నారు. కనుకనే అక్కడ ఆ వ్యాపారస్తులు ఉండకూడదు, అది ఎంతో పరిశుద్ధత అని అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, అంజూరపు చెట్టులో చేయబడిన అద్భుతము, అంజూరపు చెట్టులో చేయబడినటువంటి అద్భుతము విశ్వాసము వలన మనము ఏమైనా చేయగలమని, విశ్వాసముతో మనము ఏమైనా చేయగలమని మరి మనకు తెలియజేస్తూ ఉంటున్నది. దేవుడు ఏ విధముగా ఆ యొక్క చెట్టును, అంజూరపు చెట్టును ఏ విధముగా శపించినాడో అది ఆయన చెప్పిన రీతిగానే వేళ్లతో సహా అంజూరము చెట్టు ఎండిపోయను. కనుక ఆ రీతిగా ఏ విధముగా మనము ప్రార్థిస్తామో, ఏ విధముగా మన యొక్క విశ్వాసము, మన తలంపులు, ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, దేవునికి మనము నమ్మకస్తులుగా ఉండినప్పుడు, ఆయన మనతో ఉండినప్పుడు ఏ వాక్ నోటితో మాట్లాడతామో అది తప్పకుండా జరుగును. కనుకనే దేవుడు మనలతో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కనుక దేవునికి ప్రీతికరమైనది ఏదో అది చేయుటకు మనము
దేవునికి ఇష్టమైనటువంటి పనులను మనము చేసేవారిగా ఉండాలి. కానీ ఆయనకు వ్యతిరేకమైనటువంటి పనులను మనము చేయకూడదు. కనుకనే అది దేవునికి తెలిసేన్నది. మందిర విషయంలో మనము నిందారహితలముగా ఉండుట, మన హృదయాలు మాత్రమే మనము అర్పించి ఉండాలి. మన హృదయాలు మాత్రమే అర్పించి ఉండాలి. కానీ మన సొంత అంటే మన సొంత ఆలోచనలు, మన సొంత యొక్క వ్యాపారాలు చేయచ్చు, అక్కడ లాభాన్ని ఆశించే వారిగా ఉండకూడదు. కనుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, మందిరాలలోనే వ్యాపారాలు చేయకూడదు, అది సమస్త జనులకు ప్రార్థన మందిరం అని ఆయన పదే పదే వచనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీలో విశ్వాసము నమ్మకము ఉన్న ఎడల ఒక చిన్న ఉదాహరణ చూసినట్లయితే, రోడ్డు ప్రక్కన మరి ఎల్లుచున్నటువంటి ఆ యొక్క రహదారిలో మరి చుట్టుప్రక్కల ఎటు చూసిన చెట్లను ఎటు చూసిన గుట్టలను ఉన్న ఎడల అచ్చట ఏ యొక్క రాసులు అంటే చిన్న జీవులు కానీ పక్షులు కానీ ఏ యొక్క జంతువులు కానీ అక్కడ ఆ చెట్లలో నివసిస్తూ ఉంటాయి. కనుక అటువంటి యొక్క చిన్న జీవులు ఆ యొక్క చెట్లలో నుంచి బయటికి వచ్చినప్పుడు అది ఏ జంతువైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక రోడ్డు దాటుతున్నప్పుడు అది ఒక చిన్న రోడ్డు గుంతలో అది నీటి వర్షములో ఆ యొక్క గుంతలో పడినప్పుడు అది బయటికి రాలేక ఎంతగానో గిలగిలా కొట్టుకొనుచు ఉండును. కనుక అది ఆ విధముగా ఎంతో బాధపడుచు, అందులో నుంచి బయటికి రాలేక ఎంతో తొందరతోటి బాధతోటి అందులో అది ఎదురు చూస్తూ ఉంటున్నది. నేను ఇందులో నుంచి ఏ విధముగా బయటపడాలా అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క చిన్న జంతువులైతేనేమి అంది ఆశిస్తూ ఉంటాయి. కనుక దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా నేను బయటపడాలా, ఈ అపాయము నుండి తప్పించుకోవాలనేటువంటి నిరీక్షణ ఏ విధంగా కలిగి ఉంటున్నదో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క రోడ్డు నుంచి వచ్చేటటువంటి ఎన్నో వెహికల్స్ కానీ, లారీలు కానీ, కార్లు కానీ, ఎన్నో బస్సులు కానీ, ఎన్నో విధాలుగా ఆ రోడ్ల నుంచి వస్తున్నటువంటి ప్రతి వెహికల్ కానీ, బండ్లు కానీ వస్తున్నప్పుడు అది ఎంతో భయపడుచు ఉండేది. ఏది వచ్చి అది దాని యొక్క చక్రాలు ఆ యొక్క జంతువు మీద పడిన ఎడల అది దాని ప్రాణాన్నే కోల్పోయే రీతిగా ఉంటున్నది. కనుక అది ఎంతగానో బాధపడుచు ఉన్నప్పుడు వేగముగా ఒక లారీ దూసుకొని వస్తూ ఉంటున్నది. ఆ యొక్క లారీ ఆ యొక్క రోడ్లో దూసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చిన్న జంతువు దాన్ని చూసి అది ఎంతగానో భయపడుచు తను తాను బలపరుచుకొని ఎంతగానో తన ఆత్మీయతో ఆ పరిపూర్ణముతో మరి ఆత్మీయమైనటువంటి బలమును పుంజుకొని అది ఆ లారీ దగ్గరికి వచ్చేసరికి అది ఎంత వేగంగా వచ్చిందో ఈ యొక్క చిన్న జంతువు కూడా ఆ గుంటలో నుంచి వేగంగా దాటి బయటపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అది చిన్న జీవి అయినప్పటికీ తన ప్రాణము కొరకు అది ఎంతో ప్రయాసపడి తనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అది గమనించి అది తనలో ఉన్నటువంటి బలాన్ని పుంజుకొని విశ్వాసముతో ఎగిరి గంతి వేసి తన ప్రాణాలను ఏ విధముగా కాపాడుకున్నదో మనము చూసినట్లయితే ఈ దినాలలో కూడా మనము చేయలేనటువంటి పనులు విశ్వాసముతో సాధించగలము. విశ్వాసము దేవునితో ఆత్మీయ బలముతో మనము పొందుకునే వారంగా ఉంటాం. మీరు భయపడకుడి అని దేవుడు మనల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కనుకనే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో మీ యొక్క శక్తిని పెంచుకొని మరి పొందుకొని ఆ యొక్క అపాయమునైతేనేమి, ఆ యొక్క శ్రమల గుండానైతేనేమి, ఆ యొక్క బాధల గుండా అయితేనేమి, ఆ యొక్క దుఃఖము గుండా అయితేనేమి, అందులో నుంచి మనము బయటపడే వారిగా ఉండాలి. మనల్ని మనము రక్షించుకునే వారిగా ఉండాలి. కనుకనే దేవుడు ప్రతిదీ కూడా ఒక ఉపమాన రీతిగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు.
కనుకనే నువ్వు దేవుని ఎడల కృంగిన దానిగా ఉండకు. కనుకనే దేవుని పట్ల విశ్వాసముతోటి బలముతో నువ్వు ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. కనుకనే ప్రియులారా, ఈ సమయంలో మనము ఎన్నో కుటుంబాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధల గుండా ప్రయాణిస్తూ ఉంటూ ఉన్నారు. కనుకనే ప్రతి విషయంలో కూడా ఏ రీతిగా మనము ప్రయాణిస్తూ ఉంటున్నామో ఒంటరిగా మనము ఏది సాధించలేము. కనుక మనము ఆత్మీయత బలముతోటి ముందుకు సాగినట్లయితే ప్రతి విషయంలో మనము అద్భుత కార్యాలను సాధించగలుగుతాం. అందునిమిత్తమే దేవుణ్ణి వారు కుశల ప్రశ్నలు అడిగినప్పటికీ దేవుడు ప్రతి దానికి సమాధానము చెబుతూ ఆయన ప్రతి విషయంలో కూడా మందిరము పట్ల కూడా ఆయన మరి ఎంతో పరిశుద్ధతను తెలిపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా, ఆత్మీయత కలిగి ఉండాలా, ప్రతి విషయంలో నమ్మకము విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ సమయంలో మీరు విన్నటువంటి ఈ వాక్యాలని, వచనాలని మీరు ధ్యానించి మీ యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యలను ఎదుర్కొనటకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ప్రతి విషయంలో కూడా మనము ముందుకు సాగిపోనట్లు ప్రార్థనలు ఆయన గడుపుదాం. ముందు విశ్వాసం ఉంచడి, మనము ఏదైతే అడుగుచూ ఉంటున్నామో దానిని మనము పొందుకున్నాము అనేటువంటి ఆ యొక్క విశ్వాసము, నమ్మకము ఉంచిన ఎడల తప్పక దానిని మనము జయంగా పొందుకునే వారిగా ఉండగలుగుతాం. కనుక అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు దేవా. నీ యొక్క విశ్వాసము బలముతో నా తండ్రి ఏ రీతిగా మేము ప్రార్థిస్తూ ఉంటున్నామో ప్రతి ప్రార్థన వెనక నా ప్రభువా మీరు తోడై ఉంటూ నా తండ్రి ప్రతిదీ ఏది అడుగుతున్నామో దానిని పొందుకున్నామనేటువంటి విశ్వాసాన్ని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని దాన్ని బట్టి నడుచుకునే ధైర్యమును, బలమును, శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, వారి వారి సమస్యలలో, వారి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనుటకు ప్రార్థన బలము, ప్రార్థన శక్తి ఎంతో అవసరమై ఉంటున్నది. కనుక ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి మాకు నా తండ్రి నీవు నా తండ్రి కాపుదలగా, భద్రతగా మమ్మల్ని జీవిస్తూ ప్రతి దినము మాకు ఇస్తున్నటువంటి అనుదిన ఆహారంలో మీరు మాకు తోడయ్యుంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడని యేసుక్రీస్తు నామపేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సమయంలో ఎన్నటువంటి వాక్యాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని మరొకసారి దేవుని మూలంగా అడుగుచూ ఉంటున్నా. ఆమెన్.